पेदपल्ली जिला जूलपल्ली मंडलम केंद्रंलोनी कुर्मापल्लीलो निर्मिंचिनटुवंटि वीरण देवालयंलो विग्रह प्रतिष्ठ कार्यक्रमंलो पाल्गोनी प्रत्येक पूजलु निर्वहिंचिन केसीआर सेवादलं तेलंगाण राष्ट्र उपाध्यक्षुलु पद्मशाली संघं तेलंगाण राष्ट्र उपाध्यक्षुलु जूलपल्ली मंडलं जेडपीटीसी बुद्धुल लक्ष्मण ई संदर्भंगा बुद्धुल लक्ष्मण मात्लाडुतू मन मंडल केंद्रंलोनी कुर्मापल्लीलो वीरण देवालय निर्मिंचडं चाला गोप्प विषयमनि अन्नारु। ఆలయ నిర్మాణానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు మంజూరు చేయించిన సింగిల్ విండో చైర్మన్ కొంజర్ల వెంకన్న మరియు పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలిటి దామోదర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। వీరన్న దేవుడి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆర్థిక అభివృద్ధితో సుభిక్షంగా ఉండాలని అన్నారు। ఈ సందర్భంగా బుద్ధుల లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయ కమిటీ సభ్యులు బుద్ధుల లక్ష్మణ్ని శాలువాతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో కుర్మా సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టల మల్లేశం మండల ఎంపీటీసీలో ఫారం అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు తేలుకుంట గ్రామ సర్పంచ్ సుల్లు పద్మ శ్యామ్ స్థానిక ఉప సర్పంచులు కొప్పుల మహేష్ వార్డ్ మెంబర్ పెద్ది భరత్ గుంటి శంకర్ ఆలయ కమిటీ కుర్మకుల కులస్థులు పాల్గొన్నారు। పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని మన గుల్లపల్లిలో కుర్మపల్లిలో వీరన్న దేవాలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది। ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది। ఈ దేవాలయ నిర్మాణం చేపట్టినటువంటి ఆలయ కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను। ఇంత చక్కటి వాతావరణంలో ఇంత పెద్ద దేవాలయం నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం। ఆ వీరన్న ఆశీస్సులతోని మన ప్రజలందరూ కూడా మంచి పాడి పంటలు సుఖ సంతోషాలు ఆర్థిక అభివృద్ధితో ఉండాలని కోరుకుంటున్నా। దేవుని ఆశీస్సులు వీరన్న దేవుడు అంటేనే చాలా మహిమగల దేవుడు మనకు ఇలవేలుగా కొలుస్తా ఉంటాము। ఇంత చక్కని వాతావరణంలో ఇది నిర్మించినటువంటి ఇంత విశాల ప్రాంగణం ఇంత పెద్ద మండపం ఇంత చక్కగా నిర్మించినటువంటి ఆలయ కమిటీని ప్రత్యేకించి అభినందిస్తూ ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఎండోమెంట్ ద్వారా 31 లక్షల రూపాయలు కూడా మన ప్రభుత్వ పెద్దల ద్వారా శాంక్షన్ అవ్వడం జరిగింది। వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। దీనికి సహకరించినటువంటి స్థానిక సింగిల్ విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య గారు కావచ్చు మిగతా పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించి మన జూలపల్లికి ఈ పెద్దపల్లి జిల్లాలను చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి ఎండోమెంట్ కింద సాంక్షనైన గుడి ఇది 31 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా రావడం మన అందరికీ కూడా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మన చేదోడు వాదోడుగా ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిదర్శనం। మన ఆలయ కమిటీ వారు కూడా చక్కని డిజైన్లతోని మంచిగా నిర్మించడం జరిగింది। మన జూలపల్లి మండలంలో చూసుకున్నట్టయితే అబ్బాపూర్లో కూడా ఇదే విధంగా ఒక ఆలయ నిర్మాణం చేసిరు। దాని విషయంలో కూడా మా పుట్టల మల్లేశాన్న కూడా హైదరాబాద్ వచ్చి మా అందరినీ కలిసి అందరి ద్వారా కూడా విరాళాలు సేకరించి నిర్మించడం జరిగింది। ఈ గుడి కూడా మన జూలపల్లి మండలంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా వచ్చి దర్శించుకొని ఆ వీరన్న కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నా। ధన్యవాదాలు।